మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ శాశ్వత ప్రతిపాదికను మేడారంలో పనులు చేపట్టినట్లు తెలిపారు. మేడారం జాతరకు 130 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రతి భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మేడారం మహాజాతర కోసం ప్రభుత్వం 350 కోట్లతో ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్లలో పనులు పూర్తయ్యాయి. ఇంకా మిగిలి ఉన్న పనులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం 4000 బస్సులు, 10000 మంది సిబ్బందితో రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. జంపన్న వాగులో స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశామని, ఎవరికి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని మంత్రి వివరించారు. ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగనివ్వమని అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు.